హై వ్యూస్. ఈరోజు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిలకు హెలికాప్టర్ వెళ్ళి ఏరియల్ సర్వే చేయడం కాకుండా ఏకంగా బస్సులోనే వెళ్ళాడు. నడు ఓ రకంగా దిగి కొన్ని ప్లేసెస్ చూశాడు. గోదావరి తల్లికి దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత అందక్కడ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వేళలో ఈ ఇంకోసారి వరదలు రాకుండా 1000 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా చేపడతాను అన్నారు. అండ్ ఇప్పుడు వరదలు ఆగినని చెప్పి మీరు అనుకుంటున్నారేమో, స్టిల్ కంటిన్యూ అవుతుంది అండ్ మరికొన్ని రోజులు వర్షాలు పడుతుంది అంటూ ఉన్నారు. దీని వెనుక క్లౌడ్ బరెస్ట్ అని చెప్పేసి కొన్ని విదేశీ యొక్క శక్తుల యొక్క కుట్ర ఉండొచ్చు అని కూడా అన్నారు ఆయన. క్లౌడ్ బరెస్ట్ ఏంటి? క్లౌడ్ బరెస్ట్ అంటే గతంలో లద్దాక్ ఏరియాలో, లేహ్ ప్రాంతంలో, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో, ఐ థింక్ చార్దమ్ ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి ఒక్కసారిగా భారీ ఉత్పాతం ఉప్పినలాగా వచ్చింది. ఐ థింక్ 2014 ఆ సమయం అనుకుంటా. ఆ మూమెంట్లో క్లౌడ్ బరెస్ట్ అయింది. ఏంటి క్లౌడ్ బరెస్ట్? అండ్ ఇప్పుడు ఈ గోదావరి వరదలకు కూడా, ఈ వర్షాలకు కూడా ఈ క్లౌడ్ బరెస్టే కారణమా? కేసీఆర్ చెప్తున్న దాంట్లో నిజమెంత? ఆయన అనుమానంలో నిజమెంత? అండ్ ఈ క్లౌడ్ బరెస్ట్ మనకు కనిపెట్టవచ్చా? సింపుల్గా చెప్తా. క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంటంటే పైన వాతావరణంలో, స్పేస్లో 1 కిలోమీటర్ నుంచి 10 కిలోమీటర్లు ఈ ఏరియాలో వర్షం అంతా అక్కడే కురిసిద్ది. ఇంకా అది కూడా ఎంత? 10 సెంటీమీటర్లు అంటే 100 మిల్లీమీటర్లు అంటే భయంకరం కురిసినట్టు, అసలు ఉత్పాతం అన్నట్టు, అంటే కుండపోత వర్షం అన్నట్టు, చుట్టుపక్కల పడే వానంతో వచ్చి ఒకే చోట కురిసిద్ది. మీరు అనొచ్చు అంత మాత్రం కురిచించేది వరదలు వస్తాయా అని చెప్పి. ఎస్, యు ఆర్ రైట్, అంత మాత్రం వరదలు రావు. వరదలు ఎప్పుడు వస్తాయి? ఆ చుట్టుపక్కల కొండ ప్రాంతాలు ఉన్నప్పుడు, ఒకే ప్రాంతంలో అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న వరద మట్టి మొత్తం కొండలు నానిపడి ఇవన్నీ గలగలిపినప్పుడు ఈ రకం వస్తాయి. తర్వాత చుట్టుపక్కల నదులు, సరస్సులు ఇటువంటి ఉంటే చూసారా, అప్పుడు ఏమైతే అవన్నీ కూడా ఉప్పొంగుతాయి. ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, పైనుంచి ఇంకా భారీగా నీళ్లు వచ్చేసి అప్పుడు ఏమైతే వాటర్ కూడా ఉప్పొంగుతాయి కదా. సో భారీ వర్షాలు సంబంధించేసి వరదలు వస్తాయి అన్నమాట. క్లౌడ్ బరస్ట్ వల్ల వచ్చే సంభవించినటువంటి దారుణాలు ఇవే. ఇక క్లౌడ్ బరస్ట్ని మన వాళ్ళు ముందే కనిపెట్టవచ్చా? ఇంపాసిబుల్. నాకు తెలిసి ఇప్పటివరకు క్లౌడ్ బరస్ట్ని మన వాళ్ళు కనిపెట్టలేకపోయారు. బట్ క్లౌడ్ బరస్ట్ ఎలా జరిగింది ఏంటనేది మాత్రం ఇదిగో ఈ రకం చెప్పారు. అండ్ క్లౌడ్ బరస్ట్కి వెనక విదేశీ ఆకుల కుట్ర ఉందా ఏంటి అన్నప్పుడు, మేఘాలకు సంబంధించి ఒకదాని ఒకటి ఢీకొనేలా కావచ్చు, ఈ అధిక తేమ ఉన్నటువంటి మేఘాలన్నీ ఒక చోట రావటం కావచ్చు, ఈ వేళ చేయడం అయితే కొంత టెక్నాలజీని యూజ్ చేయొచ్చు, దీని వెనక వచ్చేసి కొన్ని విదేశీ కుట్రలు దాగుండే అవకాశం అయితే అండ్ మన ఇంటర్నేషనల్ మన ఇంటర్నల్గా కూడా కొంతమంది కావాలని కూడా చేసే అవకాశం అయితే ఉండొచ్చు. దీన్ని మనం కొట్టిపారాను. బట్ ఇప్పుడు ఈ గోదావరి వరదలకు సంబంధించి, వర్షాలకు సంబంధించి అయితే మాత్రం క్లౌడ్ బరస్ట్ వెనక విదేశీ ఆకుల కుట్ర ఉందని నేనైతే అనుకోవట్లేదు. మరి కేసీఆర్ గారు ఎందుకు అలా అన్నారు ఏంటో, లెట్స్ వెయిట్ అండ్ సీ.